ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ని మాట్లాడుతున్నాను. నా పేరు సాయి ప్రణీత్. ఈరోజు మనము తెలుగు రాష్ట్రాల యొక్క వాతావరణ విశేషాలతో పాటుగా రానున్న 10 రోజులలో మనకు అకాల వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయా, అదేలాగానే మనకు బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం ఏర్పడి తెలుగు రాష్ట్రాల వైపుకి వచ్చే అవకాశాలు మనకు రానున్న 20 రోజుల దాకా ఉన్నాయా అన్న విషయం గురించి కూడా ఈ వీడియోలో మనము చర్చించుకుంటామండి. మనం తీసుకున్నామంటే ఇప్పుడు దక్షిణ బంగాళాఖాతంలో మనకు ఎటువంటి అల్పపీడనం కానీ ఎటువంటి వాయుగుండం కానీ లేనందువల్ల మనకు ఈ నెల చివరి దాకా మనకు అల్పపీడనం కానీ వాయుగుండం కానీ తెలుగు రాష్ట్రాల వైపుకి వచ్చే అవకాశాలు లేవు, అదేలాగానే ఏర్పడే అవకాశాలు కూడా మనకు బంగాళాఖాతంలో లేవండి. దీని తర్వాత ఏమంటే మనకు విండ్ ప్యాటర్న్, అదేలాగానే వెదర్ ప్యాటర్న్ లో చేంజ్ ఉన్న దానివల్ల ఇక్కడ చూసినామంటే మనకు నాగపూర్ ప్రాంతం నుంచి నేరుగా ఒక ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ అనేది రాయలసీమ జిల్లాలు, దక్షిణ రాయలసీమ అప్ టు తమిళనాడు వరకు మనకు ఈ ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ ఏరియా అనేది బాగా విస్తరించి ఉందండి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకు ముఖ్యంగా మనకు తూర్పు రాయలసీమ, ఈ రోజు నుంచి మనకు తూర్పు రాయలసీమలో వర్షాలు పెరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి, ప్రకాశం జిల్లాలో వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి, దానికి తోడుగా మనకు ఉభయ గోదావరి జిల్లాలు ప్లస్ మనకు గుంటూరు కృష్ణా జిల్లాల్లో ప్లస్ మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా మనకు వర్షాలు పెరిగే అవకాశాలు మనకు బాగా కనిపిస్తున్నాయండి. సో ఎక్కడెక్కడ ఎంతెంత వర్షం పడే అవకాశాలు ఉంటున్నాయి, అదేలాగానే మనకు ఏ రోజుల్లో మనకు బాగా వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దామండి. ఇక్కడ మనం చూసినామంటే మనకు ఒక ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ అనేది ఏర్పడింది. ఇక్కడ చూసినామంటే ఈ లో ప్రెషర్, ఈ ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ఈ రోజు నుంచి మనకు, అంటే ఈ రోజు మనకు కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మనకు వర్షాలు పడితే, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అండి, అన్ని ప్రాంతాల్లో కాదు, అదేలాగానే మనకు కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మనకు వర్షాలు చూసే అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి, ప్లస్ మనకు చిత్తూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం మనకు వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి, అనంతపురం జిల్లాలోని కొన్ని తూర్పు భాగాలు, అదేలాగానే మనము ఉత్తర భాగాల్లో కూడా మనకు వర్షాలు చూసే అవకాశాలు మనకు బాగా కనిపిస్తున్నాయండి ఈ రోజు నుంచి. సో ఈ రోజు నుంచి మనకు వర్షాలు ఈ విధంగా మొదలయ్యి రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా తీసుకున్నామంటే మనకు ఈ వర్షాలు అనేవి రానున్న రోజుల్లో, అంటే రానున్న 10 రోజుల ఫోర్కాస్ట్ లో మనకు 22nd లేదా 23rd కొంచెం పీక్ వెళ్ళి ఆ తర్వాత మనకు నెల చివరిలో తిరిగి మళ్ళా వర్షాలు పడే అవకాశాలు అయితే రాయలసీమలో మనకు బాగా కనిపిస్తున్నాయండి. సో అంటే మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాస్త తక్కువ ఎండ నమోదవుతున్న మనకు గుంటూరు కృష్ణా జిల్లాలో మాత్రం, తెలంగాణ అనుకుని ఉండే ప్రాంతాల్లో మాత్రం ఎండ తీవ్రత అనేది కాస్తంత ఎక్కువ ఉందనే చెప్పుకోవచ్చు. ప్లస్ మనకు కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాలు, దానికి తోడుగా కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మనకు ఎండల తీవ్రత 42 డిగ్రీస్ దాకా నమోదవుతుంది కొన్ని చోట్ల, కానీ అనంతపురం జిల్లాలో మాత్రం 40 లేదా 41 డిగ్రీస్, అదేలాగానే చిత్తూరు జిల్లాలో కూడా మనకు 40 లేదా 41 డిగ్రీస్ దాకా మనకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు మాత్రం మనకు కనిపిస్తున్నాయండి. నెల్లూరు జిల్లాలోని, అంటే సముద్రానికి కాస్తంత దూరంగా ఉండే ప్రాంతాల్లో మనకు ఎండ బాగా కాసే అవకాశాలు ఉంటున్నాయి, అదేలాగానే మనకు ప్రకాశం జిల్లాలో కూడా మనకు సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాల్లో ఎండలు